దేవాలయ చరిత్ర ప్రత్యేకతలు. ఈ దేవాలయం పేరు మూడు జంతువుల కలయికతో ఏర్పడింది. శ్రీ అనగా సాలయుడు, కాల అనగా పాము, అస్థి అనగా ఏనుగు కుల పేరుతో కాలాస్థిగా ప్రసిద్ధి చెందింది. ఈ స్వర్ణముఖి నది తీరంలో ఉన్న క్షేత్రం. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖంగా ప్రవహించడం జరుగుతుంది. ఈ దేవాలయంలోని లింగ పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగం. ఆలయ విశేషాలు. స్వామివారి రథం మహాశివరాత్రి మరుసటి రోజు రథోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది. ఈ దేవాలయం దేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాల్లో మాత్రమే ఉంది. రాహుకేత సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చకర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి సాంకేతిక కళాశాలను 1997లో స్థాపించారు. నాలుగు దిక్కుల దేవుళ్ళు గుడి గర్భాలయంలోని శ్రీకాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబ విగ్రహాలు. నెక్స్ట్ వన్ విగ్రహాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణమూర్తి ఒక్కరొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విద పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాదాల గణపతి ఉత్తరాభిముఖంగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పుముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమముఖంగాను, దక్షిణమూర్తి దక్షిణముఖంగాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచలింగాల్లో వాయులింగం ప్రసిద్ధి చెందింది. కంచి ఏకాంబారేశ్వరుడు పృథ్వీలింగం, శ్రీరంగం వద్ద జమ్మకేశ్వరుడు జలలింగం, అరుణాచలంలో తేజోలింగం, చిదంబరంలో ఆకాశలింగం. స్వామి వాయు తత్వరూపాన్ని నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడు చెల్లిస్తూ ఉంటాయని చెబుతారు. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ధన్యవాదాలు.